బచ్చల కూర పప్పు ఏ విధంగా చేయాలో ఇప్పుడు చెప్తాను. దానికి ముందుగా మనము నీళ్ళు తీసుకోవాలి. నీళ్ళల్లో కొంచెము పసుపు ఉప్పు వేద్దాము. వేసి దానిలోకి మనము బచ్చల కూరని ఒక 10 నిమిషాలు ఉంచుకుందాము. ఉంచుకున్న తర్వాత మరలా శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకుందాము. మీకు చూపించేవని నేను శుభ్రంగా కడిగి పెట్టుకొని బచ్చల కూర పప్పుకి రెడీ చేసుకున్నాను. బచ్చల కూర శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. టమాటా 1 టమాటా తీసుకుంటే సరిపోతుంది. 2 పెద్దలపాయలు, 10 పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, 3 చిన్నపెర్రెమ్మలు, చింతపండు, తానుపి గింజలు, శుభ్రంగా కడిగి పెట్టుకున్న కందిపప్పు, 2 గిద్దలు, వీటన్నిటిని సన్నగా కట్ చేసుకొని మనము కుక్కర్లో వేసుకుందాము. టమాటా, పెద్దపాయలు, పచ్చిమిర్చి, బచ్చలు కొన్ని శుభ్రంగా కట్ చేసుకున్నాను సన్న ముక్కలుగా. మనం పచ్చిమిర్చినండి ఎక్కువ వేసుకున్నప్పుడు కారం తక్కువ పడుతుంది. ముందు మిర్చిలో కారం ఉందో లేదో టెస్ట్ చేసుకోవాలి. దాన్ని బట్టి మనము కారంని అడ్జస్ట్ చేసుకోవచ్చు. కారం ఎక్కువ ఉండదు, పచ్చిమిరకాయలు తక్కువ వేసుకోవాలి. కారం లేకపోతే కొంచెం ఎక్కువ పడతాయి, అది వాళ్ళ ఇష్టాన్ని బట్టి అండి. కుక్కర్లోకి నేను కందిపప్పు శుభ్రం కడిగి పెట్టుకొని తీసుకున్న వేసుకున్నాను. దానిలోకి ఈ గ్లాస్ వాటర్ ఇదిగోనండి, గ్లాస్ వాటర్ పోసుకున్నాను. దానిలోకి నేను కట్ చేసుకున్న బచ్చల కూర, పచ్చిమిరపకాయలు, పెద్దలపాయలు, టమాటా ముక్కలు, చింతపండు వేసుకొని మూత పెట్టుకుందాము. నేను పసుపు కారం అండి, మన పప్పు అయినాక మనకు అంటే విజిలు వచ్చి 3 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసుకున్నప్పుడు వేసుకుంటాను నేను, అప్పుడు టేస్టీగా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టుకొని మనము 3 విజిల్స్ వచ్చిన దాకా ఉడకబెట్టుకుందాము. స్టవ్ మీద పెట్టుకున్నాను కుక్కరు, 3 విజిల్స్ రానిద్దాము. మూడు విజిల్స్ వచ్చాయండి, స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఆవరంత అయినాక మనము పప్పుని మెదుకొని తాలింపు వేసుకుందాము. మనకు ఆవిరిపోయిందండి, మూత తీసుకుందాము. ఇదిగోనండి మనకు పప్పు చక్కగా ఉడికిపోయింది. చూడండి పప్పు చక్కగా మరీ మెత్తగా ఉడికితే టేస్టీగా ఉండదు, చూసారా చక్కగా ఉడికిపోయింది. దీనిలోకి మనము కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీర వేసుకుందాము. మనం తాలింపులు వేస్తే కరివేపాకు తీసేస్తుంటారు కాబట్టి, మనం ఎక్కువ కరివేపాకు వాడుకుంటే మనకు ఆరోగ్యం చాలా మంచిది కాబట్టి మనం ఇట్లా సన్నగా కట్ చేసుకొని మనం దీంట్లో వేసేసేద్దాము. ఇదిగోనండి పసుపు కారం కూడా, నేను మిరపకాయలు వేసుకున్నాను కాబట్టి పసుపు కారం కొంచెం తక్కువ వేసుకుంటున్నాను. ఇవి మనకి ఈ ఆవిరికి 1-2 నిమిషాలు మనం మూత పెట్టుకుంటే ఈ ఆవిరికి ఇవన్నీ మగ్గిపోతాయి. కరివేపాకు కూడా పప్పులో కలిసిపోతుంది. మనం మెదిపేటప్పుడు పిల్లలు కానీ పెద్దలు కానీ తీసి పక్కన పడేటానికి ఉండదు కాబట్టి కరివేపాకు మనం ఎక్కువ కూరలో వాడుకోవాలనుకుంటే ఈ విధంగా చేసుకోవాలి. పప్పు కూడా మనకు టేస్టీగా బాగుంటుంది. ఇప్పుడు మనం దీని మీద మూత పెట్టుకుందాము. 1 నిమిషం పాటు మనం మూత తీసి చూసుకుందాము. చాలా చక్కగా మనకు కొత్తిమీర, కరివేపాకు, పసుపు, కారం, పప్పులు వేడి ఆవిరికి మగ్గినాయి. ఇప్పుడు మనము ఈ ఉప్పు వేసుకుందు కొంచెం తక్కువ వేసుకుందాం. ఉప్పు సరిపోతే మరలా వేసుకోవచ్చును, ఒకేసారి వేసుకోకూడదు. ఇప్పుడు మనము పప్పు గుత్తితో మెదుపుకుందామండి అన్నీ కలిసేటట్టు. ఇలాంటి పప్పు మనము ఈ విధంగా మెదుపుకోవాలి అన్నీ కలిసేటట్టు. చూసా మెదుపుకోవటం అయిపోయింది, చక్కగా చూసి రెడీ అయిపోయింది బచ్చల కూర పప్పు. ఇప్పుడు తాలింపు వేసుకుందాము. ఇప్పుడు తాలింపుకి గిన్నె పెట్టుకున్నాము, గిన్నె వేడైంది. ఈ నూనె వేద్దామండి. నూనె వేడైనాక తాలింపు గింజలు వేసుకుందాము. వేడైంది మేము తాలింపు గింజలు వేసుకుందాము. ఇవి వేగినాక మనము చిన్నపాయ, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకుందాము. తాలింపు గింజలు వేగాయి, దానిలో మనము కరివేపాకు, ఎండుమిరపకాయలు, చిన్నపాయ,
రెబ్బలు వేద్దాము. అయిందండి, మనం దీన్ని ఎక్కువసేపు ఉండకూడదు, మాడిపోతే పప్పు టేస్ట్ మొత్తం మారిపోతుంది. మనం కారం తగ్గినప్పుడు అండి పప్పులో మనము కొంచెం కారం ఇలా తారింపులో కూడా వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది పప్పు కూడా. వెంటనే మనం పప్పులో వేసుకుందాం. ఇక ఈ విధంగా మనం వేసేద్దాము. వేసినాక మనం ఒక నిమిషం పాటు ఇట్లా మూత పెట్టుకుందాము స్మెల్ పప్పు పట్టడానికి. నేను స్టవ్ మీద ఉన్న గిన్నెలోకి కుక్కర్లో నుంచి పప్పును మార్చుకున్నాను. దీన్ని 2 నిమిషాలు మనం స్టవ్ మీద ఉంచుకుందాము. ఎంతో రుచికరమైన బచ్చల కూర పప్పు రెడీ అయిందండి. మీరు కూడా ఈ విధంగా చేసుకోండి. ఇప్పుడు ఒకసారి మనం గింటతో కలిగి తిప్పుకుందాం పప్పుని. ఈ విధంగా మొత్తం ఆయిల్ అంతా కలిసేటట్టు తిప్పుకుందాము. నాకు కొంచెం కారం తగ్గిందని నేను తాలింపు కూడా కొంచెం వేసుకున్నాను. ఈ విధంగా కూడా మీరు కూడా వేసుకోవచ్చు. దీనివల్ల పప్పుకి టేస్ట్ పెరుగుతుందండి. రుచికరమైన బచ్చల కూర పప్పు రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి. మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకోండి.